ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటన విజయవంతం చేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులు చంటిబాబు అన్నారు. స్థానిక గోకవరం రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, ఆదివారం నాడు రాష్ట్ర హోంశాఖ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ పర్యటన విజయవంతం చేయాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులను కార్యకర్తలను కోరారు. మహిళల సంరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుని యాప్ లాంచ్ చేయడం జరిగిందని అన్నారు. యాప్ యొక్క విశిష్టతను తెలియచేయడానికి ప్రతి నియోజకవర్గంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో అధికారులు మహిళలతో ఉప ముఖ్యమంత్రి సుచరిత భారీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారాజా, జనపరెడ్డి సుబ్బారావు, వమ్మి రఘురాం, అత్తులూరి నాగబాబు, కుంచే రాజా, భూపాలపట్నం ప్రసాద్, చల్లగల దొరబాబు, కందుల చిట్టిబాబు, జాస్తి వసంత్ తదితరులు పాల్గొన్నారు. రిసీవ్ చేసుకుని మధ్యలో మల్లెపల్లిలో ఒక సీడ్ బాల్ ప్లాంటేషన్ చేసుకుని దరిపల మా పరిణయ ఫంక్షన్ హాల్లో ఈ దిశా యాప్ మీద అవగాహన సదస్సులో పాల్గొనే విధంగా మనం ప్రోగ్రామ్ షెడ్యూల్ని తయారు చేసుకోవడం జరిగింది. మీటింగ్ అయిన తర్వాత లంచ్ బ్రేక్ అయిన తర్వాత కిల్లంపూడి మండలం వీరవరం దగ్గర ఆర్ఎన్బి రోడ్డు సుమారుగా 30 కోట్ల రూపాయలతో ఏర్పాటు అయ్యేటువంటి ఆర్ఎన్బి రోడ్డుకి శంకుస్థాపన మంత్రి గారి చేతుల మీద చేసుకోవడం జరుగుతుంది. అది ఎట్లా అంటే రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్నటువంటి సుమారుగా 11.8 కిలోమీటర్ల దూరానికి 8.30 కిలోమీటర్ పశ్చిమ నుంచి బిటి రోడ్డు, అదేవిధంగా సిసి రోడ్డు 3.5 కిలోమీటర్లు వేసుకుంటూ ఎక్కడైతే ఈ సిసి కమ్ డ్రైన్ వస్తూ ఉందో అక్కడ ప్రతి గ్రామంలోనూ సుమారుగా సిసి రోడ్డు కమ్ డ్రైన్ వేసుకుంటూ ఊరు బయట ఈ బీటీ రోడ్డుని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో పైప్ కలవర్స్ 25 వరకు ఉన్నాయి, బాక్స్ కలవర్స్ వచ్చి 12, స్లాబ్ కలవర్స్ 5, మైనర్ వచ్చేసి 8.